శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో లోబో రవి ప్రియా సన్నీల మధ్య జరిగిన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది నిజానికి ప్రోమో దగ్గర నుంచి కూడా ఇదే మనం చూసి ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ప్రియా రవి లోబో ముగ్గురికి కలిపి సన్ని ఒకేసారి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చాడు జరిగిన విషయం ఏంటి అంటే ప్రియా అక్కడికి చైర్ తీసుకుని వచ్చి నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడిగితే అక్కడున్న రవి నువ్వు అందరిని అడిగావా ఎదురుగా ఉన్న సన్నీని కూడా అడిగావా అని అడగగా అక్కడ సన్నీ ఏమి మాట్లాడకుండా చేస్తూ ఉంటాడు అయితే ఆ సమయంలో ప్రియా గారు ఒక మాట అంటారు సన్నీ కెప్టెన్ అయితే నేను ఆరంభం అవుతాను అప్పుడు చచ్చినట్టు మాట్లాడాలి కదా అని అంటారు అనమాట అయితే అప్పుడు ఆ విషయానికి కొద్దిగా సన్నీ షాక్ అవుతాడు పక్కన వెంటనే ఉన్న లోపో అదేంటి కెప్టెన్ ఏం అవ్వక్కర్లేదు ఇప్పుడు కూడా మాట్లాడతాడు అంటూ మీ రైట్ సైడ్ చూడండి లోబో ఎక్స్ప్రెషన్ మాట్లాడు అన్నట్టుగానే సన్నీకి సైగ చేస్తున్నాడు అనమాట అప్పుడు వెంటనే సన్నీ లోబోకి ప్రియాకి అలాగే అక్కడున్న రవికి దిమ్మ షాక్ ఇచ్చినట్టుగా ఏమన్నాడంటే ఏంటి ఈ మధ్య నువ్వు డైటింగ్ చేస్తున్నావా సరిగ్గా భోంచేయటం లేదా సరిగ్గా తినన్నా నువ్వు అంటూ అక్కడ ఆ మాట చెప్పి టక్మని లేచి వెనకాల డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మానస్ దగ్గరికి వెళ్డు ఆ తర్వాత ఇక్కడ ప్రియా గారు సన్నీ ప్లేట్ లో తింటున్నాము అంటే మామూలుగా లేదు మీ అవ్వారం అని పింకిని కొద్దిగా కసురుకున్నాడు అంటే పింకి అనవసరంగా ప్రియాకి తన ప్లేట్ ఇచ్చింది అని చెప్పటం అనమాట అయితే ఈ ని నేను కడగను అంటూ ప్రియా అనడంతో కొద్దిగా నవ్వు మొహం పెట్టాడు కానీ వెనక నుంచి లోబో అలాగే రవి మాత్రం అబ్బో సన్నీ సిగ్గుపడుతున్నాడే అంటూ సన్ని ఒక ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని సన్నీ మాత్రం ఏ విషయంలోనూ కరగకుండా చాలా స్టబాన్ గా ఉన్నాడు సన్నీ మరొకసారి హీరోగా నిరూపించుకున్నాడు